कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर हरी जय राधा। जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर धारी। यशोद नंदन ब्रज जन रंजन यशोदनंदन ब्रज जन रंजन यमुन चिरवन चारी यमुन चिरवन चारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर धारी। जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर धारी। यशोद नंदन ब्रज जन रंजन यशोद नंदन ब्रज जन रंजन यमुन तीरवन चारी यमुन तीरवन चारी। जय राधा गोविंद राधा गोविंद राधे जय जय प्रभुपाद 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 जय जय निश्चय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल निश्चय गौर श्री श्री राधा गोविंद अष्ट सखी वृंद की जय। श्री श्री पद्मावती बालाजी भगवान की जय। श्री श्री लक्ष्मी नरसिंह स्वामी की जय। श्री श्री गौर निताय की जय। शील प्रभुपाद की जय। निताय गौर प्रेमानंदी हरि हरि। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। श्री श्री राधा गोविंद अष्ट सखी वृंद की। श्री श्री गिरिराज महाराज की। श्री श्री पद्मावती बालाजी भगवान की। गट्टिगा जय चेप्पंडि। श्री श्री पद्मावती बालाजी भगवान की। श्री ललिता देवी आविर्भाव महोत्सव की। शील प्रभुपाद की जय। गौर प्रेमानंदी हरि हरि। तंग्वाग् विसर्गो जनताघ विप्लवो यस्मिन् प्रतिश्लोकमवद्यवद्यपि नामान्यनन्तस्य यशोऽङ्कितानि य शृण्वन्ति गायन्ति गृणन्ति साधवः।
భౌతిక జీవితం అనే తప్పుదారి పట్టి ప్రయాణిస్తున్న జనుల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చేటువంటిది శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన నామ రూప గుణ లీలలతో నిండినటువంటిది ఆయన శ్రీమద్ భాగవతం అపరిపూర్ణమైన వ్యక్తుల చేత అపరిపక్వంగా చెప్పబడినప్పటికీ కూడా పవిత్రులైన సాధు మహాత్ములు శ్రద్ధతో శ్రవణం చేస్తారు కీర్తిస్తారు అంగీకరిస్తారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః నమపంకజనాభాయ నమపంకజమాలినే నమపంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతీర్ ఉత్తమ శ్లోకే భక్తిర్ భవతి నైష్టికీ మూకాం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్ కృపా తమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీచైతన్యైశ్వరం వసుదేవసుతం దేవం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. చదువుతున్న శ్రీమద్ భాగవతం 2వ స్కందం 5వ అధ్యాయం 19వ శ్లోకం. అధ్యాయం పేరు సర్వకారణ కారణం. ఇందులో 19వ శ్లోకం కార్యకారణ కర్తృత్వే
కార్యము కారణము కర్తృత్వం అంటే కర్మలు వీటన్నిటి పట్ల ద్రవ్య జ్ఞాన క్రియాశ్రయ ద్రవ్యము జ్ఞానము క్రియ ఆశ్రయ అట్టి లక్షణాల చేత వ్యక్తమై ఉంది బద్నంతి నిత్యద ముక్తం బంధిస్తున్నది నిత్యద ముక్తం నిరంతరము నిత్యముగా ముక్తం దేవుడైనటువంటి ఈ జీవుణ్ణి మాయనం భౌతిక శక్తి చేత ప్రభావితుడయ్యి పురుషం గుణ పురుషం అంటే ఇక్కడ జీవుడు గుణ అంటే భౌతికమైనటువంటి గుణాల చేత జీవుడు బంధితుడవుతున్నాడు అని కార్యకారణ కర్తృత్వే ద్రవ్య జ్ఞాన క్రియాశ్రయాః బద్ధంతి నిత్యదా ముక్తం మాయినం పురుషం గుణాః కార్యకారణ కర్తృత్వే ద్రవ్య జ్ఞాన క్రియాశ్రయాః బద్ధంతి నిత్యదా ముక్తం మాయినం పురుషం గుణాః కార్యకారణ కర్తృత్వే ద్రవ్య జ్ఞాన క్రియాశ్రయాః బద్ధంతి నిత్యదా ముక్తం మాయినం పురుషం గుణాః భావం భాష్యం చెప్పినది అభయ శరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపా జయ శ్రీల భావం ఈ త్రిగుణాలు ఇంకా ద్రవ్యము జ్ఞానము కర్మలు అనేటువంటి రూపంలో వ్యక్తమగుచు ఈ త్రిగుణాలే ఇంకను ద్రవ్యము జ్ఞానము కర్మలు అనేటువంటి రూపంలో వ్యక్తమగుచు నిత్యముక్తుడకు జీవుని కార్యకారణములందు నిలిపి అట్టి కర్మలకు అతన్ని బాధ్యుని చేయిస్తున్నాయి. భాష్యం అంతరంగ శక్తి మరియు బహిరంగ శక్తి అనేటువంటి ఈ రెండింటి మధ్యన ఉన్నవారు కనుక నిత్యముక్తులుగా జీవులు భగవంతునికి తటస్థ శక్తి అని పిలువబడ్డారు. వాస్తవానికి వారు భౌతిక శక్తి చేత ఆ విధంగా బద్ధులవ్వడానికి ఉద్దేశించబడలేదు. కానీ ఈ భౌతిక శక్తి మీద ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి మిథ్యాభావన చేత ప్రభావితులైనటువంటి కారణంగా వారు ఆ శక్తి ప్రభావానికి లోనై ప్రకృతి త్రిగుణాల చేత బద్దులగుచూ ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడితో నిత్యంగా నివసించవలసి ఉండవలసినటువంటి జీవుని యొక్క విశుద్ధ జ్ఞానాన్ని ఈ బహిరంగ శక్తే కప్పివేస్తున్నది. కాబట్టి అట్టి ఆచ్ఛాదనము ఎడతెగనిదై బద్ధజీవుడు నిత్యంగా
అజ్ఞాని అయినట్లుగా గోచరింపచేయను. మాయ భౌతికంగా సృష్టించబడేటువంటి సృష్టించబడినట్లు వ్యక్తమయ్యేటువంటి బహిరంగ శక్తి మాయ యొక్క అద్భుతమైన కర్మ ఇదియే. భౌతిక శక్తి ఆచ్ఛాదన వల్ల విజ్ఞాన శాస్త్రవేత్త ఈ భౌతిక కారణాలకు పరముగా అతీతముగా చూడలేడు. కానీ వాస్తవానికి భౌతిక వ్యక్తీకరణముల వెనుక ఆదిభూత ఆధ్యాత్మ ఆదిదైవ కర్మలు ఉన్నాయి. అజ్ఞానమందు ఉన్నటువంటి బద్ధజీవుడు వానిని అజ్ఞానమునందున్న బద్ధజీవుడు వానిని చూడగలడు. ఆదిభూత వ్యక్తీకరణం జరావ్యాధులను కూడినటువంటి జన్మమృత్యు పరంపరను కలుగజేయను. ఆధ్యాత్మిక వ్యక్తీకరణం ఆత్మను బంధించును. ఇక అధిదైవ వ్యక్తీకరణం నియంత్రణ విధానమై ఉన్నది. ఇవన్నీ కార్యకారణముల మరియు బద్ధకర్ముల బాధ్యత అనువాని భౌతిక వ్యక్తీకరణములు. నిజమునకు ఇవి బద్ధస్థితికి సంబంధించినటువంటివి. అటువంటి బద్ధస్థితి నుంచి మానవుణ్ణి ముక్తియే అత్యున్నతమైనటువంటి పూర్ణత్వ సిద్ధి అయి ఉన్నది. మంగళాచరణం చెప్పండి. ఓం అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకధామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాం చ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సర్వకారణ కారణం అనేటువంటి అధ్యాయంలో త్రిగుణాల గురించి వర్ణిస్తూ ఈ శ్లోకంలో ముఖ్యంగా సత్వగుణం రజోగుణం తమోగుణం అనేటువంటివి, ఇవి భగవంతుని యొక్క బహిరంగ శక్తి అయినటువంటి ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో ఆ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బంధనాలు. ఈ త్రిగుణాలు అనేటువంటివి ఎట్లా జీవుణ్ణి బంధిస్తున్నాయి, ఏ రకాలుగా బంధిస్తున్నాయి జీవుణ్ణి అనేటువంటి విషయాన్ని వివరిస్తూ ఇక్కడ ఈ శ్లోకంలో కార్యకారణ కర్తృత్వే ద్రవ్య జ్ఞాన క్రియాశ్రయ బద్ధంతి నిత్యదా ముక్తం మాయినం పురుషం కూడా. ఏమంటున్నారంటే కార్యము, కార్యము యొక్క కారణం, ఆ కారణము యొక్క కర్మలు, వీటన్నింటి యందు ద్రవ్యము, ద్రవ్యము అనంటే ఐటమ్, మెటీరియల్ ఐటమ్, వస్తువు. జ్ఞానం అంటే ఆ వస్తువుకి పనిచేయడానికి కావలసినటువంటి జ్ఞానం. క్రియాశ్రయ వాటి యొక్క లక్షణాలు, ఇవన్నీ కూడా వ్యక్తమయ్యి బద్ధంతి నిత్యదా ముక్తం. శాశ్వతంగా ముక్త స్థాయిలో ఉండేటువంటి జీవుణ్ణి ఇవి బంధిస్తూ ఉన్నాయి. మాయినం పురుషం గుణాహ, ఆ విధంగా పురుషం అంటే ఇక్కడ జీవుడు, జీవుణ్ణి ఈ యొక్క గుణ సాంగత్యం, భౌతికమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి బంధిస్తూ ఉన్నాయి అని చెప్పి చెప్పడం. ఇక్కడ జీవుణ్ణి ఈ గుణాలన్నీ కూడా ఇలా బంధిస్తూ ఉన్నాయి అనేటువంటి మాట దేనికి వచ్చిందంటే, ముందు జీవుడు పతనమయ్యాడు, పతనమైన తర్వాత
మళ్ళీ తిరిగి ఇక్కడి నుంచి తనను తాను ఉద్ధరించబడడానికి లేదా తనను తాను బయటపడవేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో ఇవి అతన్ని బంధిస్తూ ఉన్నాయి. ఈ త్రిగుణాలు అనేటువంటివి లేకముందు జీవుడు పతనమయ్యాడు. ఏ విధంగా పతనమయ్యాడు? ఆధ్యాత్మిక జగత్తు నుండే పతనమయ్యాడు. ఆధ్యాత్మిక జగత్తులో ఈ త్రిగుణాల యొక్క ప్రమేయమే ఉండదు కదా. ప్రమేయం లేనప్పుడు ఎలా పతనమయ్యాడు? ఎందుకంటే జీవుని బంధించి ఉంచేవి ఇవే అని చెప్తున్నాము. సత్వగుణము, రజోగుణము, తమోగుణము భగవద్గీతలో కృష్ణుడు వివరించినట్లుగా సత్వగుణం అయితే జ్ఞానము చేత సుఖం చేత జీవుని బంధిస్తుంది. రజోగుణం అయితే ఫలాపేక్షతో కూడినటువంటి కర్మలు చేయడం చేత, లేదా ఏ పని చేసినా ఇందులో నాకు ఏదో ఒక లాభం ఉండాలి, ఆ లాభాపేక్షతో ఆ పని చేయడం పట్ల ఆ జీవుని ప్రేరేపించడంతో రజోగుణం అనేటువంటి జీవుని బంధిస్తుంది. ఇక ప్రమాద ఆలస్య నిద్రావి తన్ని బధ్నాతి భారత, అంటే ఆలస్యం లేదా అందరికీ కూడా వినాశనం కలిగించేటువంటి పని చేయాలి, లేదంటే బద్ధకం, విగత జ్వర అంటారు కృష్ణుడు భగవద్గీతలో. విగత జ్వర అంటే వాయిదా వేసేటువంటి పద్ధతి, లేదా మళ్ళీ చేద్దాంలే అనేటువంటి ఒక నిర్లక్ష్యం, నిర్లక్ష్య భావన, ఇవన్నీ తమోగుణం యొక్క లక్షణాలు. తమోగుణం ఈ లక్షణాలతో ప్రమాదాలస్య నిద్ర, అవి నిద్ర విపరీతమైనటువంటి నిద్ర. నిద్ర అని అంటే మామూలుగా నిద్రపోవడం ఒకటి, మెలకుగా ఉండి కూడా భగవంతుడి పట్ల, భగవంతుని యొక్క సేవ పట్ల, భగవంతుని యొక్క శాశ్వతమైన అంశ ఈ జీవుడు అనేటువంటి విషయం పట్ల ఏమరుపాటు కూడా నిద్రే, అది పగటి నిద్ర. అలా ఆ నిద్రలో అజ్ఞానంలో ఉండేది కూడా తమోగుణం. తమోగుణం ఈ విధంగా బంధిస్తుంది అని ఇన్ని రకాలుగా జీవుడు బంధించబడ్డాడు. ఈ బంధించబడిన జీవుడు అసలు ముందు ఈ పతనం అవడానికి కారణం ఏమైంది? ఆధ్యాత్మిక జగత్తులో ఈ త్రిగుణాలు ప్రమేయమే లేదు అని కదా మనం చెప్పేది. మరి అక్కడ జీవుడు ఎలా పతనం కాగలిగాడు అని అంటే, అక్కడ జీవుడికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి లక్షణం ఒకటి ఉంది. ఆ లక్షణమే ఆ జీవుడి యొక్క పతనానికి కారణమైంది. ఆ లక్షణం పేరేంటంటే స్వేచ్ఛ. భగవంతుణ్ణి స్వచ్ఛందంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛాయుతంగా ప్రేమించడానికి, సేవించడానికి భగవంతుని యొక్క లక్షణంగా జీవుడికి ఇవ్వబడినటువంటిది అది, ఆ స్వేచ్ఛ అనేది. ఎందుకంటే భగవంతుడు ఆయన ఎవరు అంటే మనకి ఫస్టే భాగవతం మొదట్లోనే చెప్పేస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే శ్లోకం అయిపోగానే జన్మాద్యస్య యతోన్వయాదీత రతస్య అర్ధేషు అభిజ్ఞస్వరాట్. ఆయన స్వరాట్. స్వరాట్ అంటే స్వతంత్రంగా ఆయన వ్యవహరించేవాడు. ఆయన ఎందుకు స్వతంత్రంగా వ్యవహరించేవాడు అంటే సర్వతంత్ర స్వతంత్రుడు, సంపూర్ణ స్వతంత్రుడు ఆయన. ఇంకొక శ్లోకంలో కూడా ఆయన లీలలు కూడా అందుకనే అద్భుతమైనటువంటి లీలలు చేస్తాడు. కొన్నిసార్లు ఈ భగవంతుడు ఈ లీలలు ఇలానే ఎందుకు చేశాడు అని అంటే, ఆయన అలానే చేస్తాడు. ఎందుకని అలా చేస్తాడు అని అంటే పరీక్షిత్ మహారాజు దానికి సమాధానం చెప్తున్నారు. బ్రహ్మన్ భగవతస్తస్య భూమ్న స్వచ్ఛందవర్తిన గోపాలో ఉదార చరితం కస్తృప్యేతి అమృతం జుషం. కాళీమర్దన్ లీల రెండు శ్లోకాల్లో సుఖదేవ గోస్వామి పూర్తి చేసి ముందుకెళ్ళిపోతుంటే అక్కడ ఆగమని చెప్పి పరీక్షిత్ మహారాజు ఈ శ్లోకం చెప్పాడు. బ్రహ్మన్ భగవతస్తస్య, ఓ బ్రాహ్మణోత్తమ, ఆ భగవంతుడి గురించి నాకు ఒక విషయం తెలుసు. అదేమిటంటే భూమ్న స్వచ్ఛంద వర్తిన, ఆయన స్వచ్ఛందంగా వర్తిస్తూ ఉంటాడే. ఈ లీల ఇలానే ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేయలేదు, ఆయన ఇష్టం అది. కానీ ఎలా చేసినా కానీ ఏకో దేవో నిత్య లీలానురక్తో భక్త వ్యాపి హృద్యంతరాత్మ. ఆ భగవంతుడు ఎప్పుడూ నిత్యము లీలలో అనురక్తులై ఉంటాడు, ఉండి ఆ భక్తుల యొక్క హృదయంలో ఆయన ఎప్పుడూ ఆనందాన్ని నింపుతూ ఉంటాడు. అందుకని భూమ్న స్వచ్ఛంద వర్తిన, ఆయన స్వచ్ఛందంగా వర్తిస్తాడు.
వర్తించలేనని చేస్తూ ఉంటాడు. ఆ భగవంతుడికి ఉండేటువంటి ఆ స్వతంత్రత, సంపూర్ణ స్వతంత్రత, స్వచ్ఛంద వర్తిన స్వరాట్ అనేటువంటి ఆ పదం ఏదైతే ఉందో, మమైవంశో జీవలోకే అని చెప్పినట్లుగా భగవంతుని యొక్క అంశగా జీవుడికి కూడా ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు, ఆయన విభుగా ఆయనకి అనంతమైన స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉంటే జీవుడికి స్వల్పమైన స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇవ్వబడ్డాయి. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని జీవుడికి ఒక ఆలోచన వచ్చింది, కృష్ణుడే ఎందుకు భోగించాలి, నేనెందుకు భోక్త కాదు. ఆ ఆలోచన రాగానే వెంటనే జీవుడి యొక్క ఆలోచనకి భగవంతుడే విలువ ఇవ్వాలనుకున్నాడు. నీకెందుకు ఆ భోగభవన వచ్చింది, నా ఆధ్యాత్మిక జగత్తులో ఉండగా నీకు ఆ భోగభవన రాకూడదు కదా, ఎందుకు వచ్చింది ఆ భోగభవన, అది వీలు కాదు అంతే, ఇంకా దాన్ని నువ్వు మర్చిపో అని చెప్పేసి భగవంతుడు చెప్పకుండా జీవుడికి ఏం చేశాడంటే, ఓ నాకున్న అనంత స్వేచ్ఛ అంశగా నీకు అల్ప స్వేచ్ఛగా వస్తే దానిలో నీకు ఈ ఆలోచన వచ్చింది భోగభావన, ఒక ప్రయత్నం చెయ్యి. ఒక ప్రయత్నం చేయడం కోసం అని చెప్పి నీకే ఒక ప్రపంచాన్నే ఇస్తాను నేను, ఆ ప్రపంచంలో ప్రయత్నం చెయ్యి అని చెప్పి భగవంతుడు భౌతిక జగత్తునిచ్చాడు. ఈ భౌతిక జగత్తులో జీవుడు ఆ ప్రయత్నంలో భోక్త, నేను ఏ విధంగా, ఐఎమ్ ద ఎంజాయర్, ఐఎమ్ ద కంట్రోలర్, నేను భోగించాలి, నేను నియంత్రించాలి. ఇదే ఈ రెండే రెండు లక్షణాలు, ఐఎమ్ ద ఎంజాయర్, ఐఎమ్ ద కంట్రోలర్. నేను భోగించాలి అనేటువంటి భావన ఇంద్రుడికి ఉండింది. ఇంద్రుడికి ఆ భోగభావన ఉండడం వల్ల యజ్ఞాన్ని నేనే భోగించాలి, యజ్ఞం నాకే చేయాలని చెప్పి అన్నాడు. కృష్ణుడు అతనికి ఏంటి యజ్ఞం చేసేది, గోవర్ధన పర్వతానికి చేయండి యజ్ఞం, ఎవరు అప్తారో చూస్తాం అని చెప్పి చేయించి గోవర్ధన లీల ద్వారా ఇంద్రుడికి నిరూపించాడు, నువ్వు భోక్త కాదు, నేనే, నేనే నియామకుణ్ణి. బ్రహ్మదేవుడికి ఆలోచన కలిగింది, సృష్టి అంతా చేసేది నేనే కదా, అన్నీ నా కంట్రోల్లో కదా ఉండాల్సింది, అందుకని దూడల్ని గోపబాలుని అందరినీ నేనే మాయం చేసేస్తాను, మాయం చేస్తే ఈ దేవుడు ఎలా చేస్తాడో చూద్దాం, ఈ కృష్ణుడు ఎలా ఏం చేస్తాడో చూద్దాం, ఎందుకంటే సృష్టి అంతా నేను చేసేది నేను కాబట్టి అంత నా నియంత్రణలో ఉంది. గోపబాలుని దూడల్ని అపహరించేశాడు. కృష్ణుడు ఏం చేశాడంటే అనేక గోపబాలుడిగా, అనేక దూడలుగా ఒకేసారి అవతరించి మళ్ళీ కృష్ణుడిగా కూడా ఉండి, అద్వైతమచ్యుత మనాది మనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవ వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్త. వేదేషు దుర్లభం, వేదాలకి దొరకడైనా కానీ ఆత్మభక్తులకి అదుర్లభం, ఆత్మభక్తులకి దొరుకుతాడు. అంటే కృష్ణుణ్ణే మద్గత మచ్చిత ప్రాణ బోధయంతం పరస్పరం కథయం తచ్చమాం నిత్యం తుష్యంతిచ్చే రమంతిచ్చ. నిత్యం భగవంతుడి గురించి పరస్పరం బోధించుకుంటూ భగవంతునికి లీలల్ని చెప్పుకునేటువంటి ఆత్మభక్తవు అదుర్లభం ఆత్మభక్తవు గోవిందం ఆది పురుషం తమహం భజామి. ఇట్లా భగవంతుడు ఏం చేశాడు, ఈ భౌతిక ప్రపంచంలో జీవుడికి ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఇస్తే ఈ భౌతిక ప్రపంచంలో త్రిగుణాలు అనేటువంటి ఏర్పాటు చేయబడ్డాయి. ఈ త్రిగుణాల్లో ఉన్నటువంటి జీవుడు ఈ త్రిగుణాల్లో కొట్టుమిట్టాడుతూ భగవంతుని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి భగవంతుణ్ణి సేవించి ఆ భగవంతుణ్ణి పూర్తిగా అర్థం చేసుకొని వాసుదేవ సర్వమితి హి స మహాత్మ సుదుర్లభ, వాసుదేవుడే సర్వస్వం అని చెప్పి అర్థం చేసుకుని వాసుదేవునికి అంకితం అయ్యేటువంటి పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అతను ఈ ప్రపంచం నుంచి విముక్తుడయ్యేటువంటి అవకాశం ఉంది. మామూలుగా శాశ్వతంగా ముక్తుడే జీవుడు, శాశ్వతంగా ముక్తుడైనటువంటి జీవుడు ఈ భౌతిక ప్రపంచంలో త్రిగుణాల చేత శాశ్వతంగా బద్ధుడవుతున్నాడు. శాశ్వతంగా బద్ధుడైనటువంటి ఆ జీవుడు మళ్ళీ తిరిగి శాశ్వతమైనటువంటి ముక్తస్థానాన్ని పొందేదానికోసం అని చెప్పి అతనికి బంధనాల్ని విడిపించడం కోసం అని చెప్పి భాగవతం ఇవ్వబడింది. ఈ భాగవత అధ్యయనం ద్వారా జీవుడు ఈ త్రిగుణాల నుంచి విముక్తుడు కావాలి. నిస్త్రయగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్తో నిర్యోగ క్షేమ ఆత్మవ. ఆ త్రిగుణాల నుంచి బయటపడేటువంటి మార్గం ఏది అనంటే త్రిగుణాతీతమైనటువంటి ఒక విధానాన్ని తీసుకోవాలి.
त्रिगुणालकु अतीतमैन ओक विधानानि तीसुकोनि तनकुन्नटुवंटि त्रिगुणालतो आ विधानानि पाटिस्तू उंडगा क्रमेपी 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 आ विधानमु अतनि ओक त्रिगुणालनि पवित्रं चेस्ते अप्पुडु अतनु निस्त्रैगुण्यो अनेस स्थायिकि चेरुकुंटाडु. ఇది ఎలా చెప్తారంటే ఉపదేశామృతంలో స్యాత్ కృష్ణనామ శితాప్త విద్య పిత్తోపతప్తర రసనాను నరోచికారం కింతు ఆదరం అనుదినం కలుసైవ జుష్ట స్వాద్వీ క్రమాద్ భవతి తద్గద మూలహంత్రి. రూపగోస్వామి చెప్పినటువంటి విధానం ఏంటంటే కృష్ణుడి యొక్క నామం ఈ త్రిగుణాలతో నిండినటువంటి జీవుడికి కామెరుల వేద వచ్చిన వాడికి తీపి రుచించదు, అంటే చేదుగానే ఉంటుంది. కానీ కింతు ఆదర అనుదినం ప్రతిరోజు కూడా ఆ కలకండ తీసుకుంటూ ఉంటే కామెరుల వేద వచ్చిన వాడికి కలకండ చేదుగా ఉంటుంది. కానీ అది తీసుకుంటూ తీసుకుంటూ ఉండగా క్రమేపీ వ్యాధి నయమయ్యే కొద్దీ కింతు ఆదరా అనుదినం కలుసైవ జుష్ట స్వాద్వీ క్రమాద్ భవతి తద్గద మూలహంత్రి. ఆ రోగం అనేటువంటిది క్రమేపీ క్రమేపీ తగ్గుతూ తగ్గుతూ వచ్చిన తర్వాత ఎప్పుడైతే రోగం మొత్తం పూర్తిగా పోతుందో అప్పుడు అతనికి ఆ కలకండ యొక్క రుచి పూర్తిగా తెలుస్తుందన్నమాట. ఈ రోగం పూర్తిగా పోయేటువంటి ప్రయత్నంలో అతను ఏం చేయాలంటే కింతు ఆదర అనుదినం ఆదరణతో ఎంతో ఆదరముతో, ఆదరం అనంటే ఇక్కడ ఓర్పుతో సహనంతో ప్రతిరోజు కూడా తాను చేయవలసినటువంటి శ్రవణం కీర్తనం స్మరణం అనేటువంటిది చేస్తూనే ఉండాలి. కుంతి మహారాణి చెప్పినట్లుగా శృణ్వంతి గాయంతి గృణంతి అభీక్ష్ణసః స్మరంతి నందంతి తవేహితం జనాః స ఏవ పశ్యంతి అచిరేణ తావకం భవ ప్రవాహో పరమం పదాంబుజం. ఈ భవప్రవాహాన్ని దాటేటువంటి అవకాశం, జన్మ మృత్యువులను దాటేటువంటి అవకాశం మనకి భగవంతుని యొక్క పాదపద్మాలయ ఆశ్రయం ద్వారానే ఉంది. ఆ భగవత్పాదాలను ఆశ్రయం తీసుకోవాలంటే శృణ్వంతి గాయంతి గృణంతి చేస్తూనే ఉండాలి. రూప కోసం చెప్పిన ఈ శ్లోకం మనకి చాలా చాలా ప్రేరణ. ఎలా అంటే ఇప్పుడు చేదుగానే ఉంది కదా అని చెప్పేసి వదిలేయడానికి లేదు. ఎందుకనంటే కృష్ణనామం ఇప్పుడు చేదుగా ఉంది అంటే అర్థం ఏంటంటే నామరుచి రావడం లేదు అని అంటే కామరుచి ఉంది డెఫినెట్లీ ప్రతి ఒక్క జీవుడికి. శాతాలు వేరువేరుగా ఉండొచ్చు కానీ ఆ నామరుచి కూడా ప్రతి ఒక్క జీవుడికి అంతో ఇంతో తగిలింది కాబట్టి ఇంకా విధానాన్ని అంటిపెట్టుకుని ఉన్నాం, విధానాన్ని వదిలిపెట్టలే. కానీ బద్ధజీవుడికి కోటాను కోట్ల జన్మల్లో సంపాదించినటువంటి కామరుచి ఉండడం వల్ల ఈ నామరుచి అనేటువంటిది పూర్తిగా ఇంకా రాలేదు, రాదు కూడా. రాత్రికి రాత్రి ఎవరు శుద్ధ భక్తులు కారు కదా. కానీ కింతు ఆదరా అనుదినం కలుసైవ జుష్ట, కానీ ఆదరణతో మీరు ఇంకా చేయగా అలా చేస్తూ ఉన్నట్లయితే ఏమవుతుంది, క్రమేపీ ఆ రోగం అనేటువంటిది సమూలంగా పరిహరించబడుతుంది. ప్రభుపాదుల వారు ఉన్న సమయంలో ఒకసారి ఒక అతను అడుగుతాడు, మీ దగ్గర అభ్యాసం చేసేటువంటి మీ భక్తుల్లో కూడా నేను ఎన్నో లోపాలు చూస్తున్నాను, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, భక్తులై ఉండి కూడా లోపాలు ఉంటాయా అని అంటే ప్రభుపాదుల వారు అన్నారు, బయట వాళ్ళకి లోపాలు ఉన్నారని రోగం ఉందనే విషయమే తెలియదు. ఇది ఇస్కాన్ అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో రకరకాల రోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, రకరకాల స్థాయిల్లో రోగం ఉంటుంది. కానీ వీళ్ళకి ఔషధం తీసుకోవడం తెలుసు, బయట ఉన్నటువంటి వాళ్ళకి రోగమే ఉందని తెలియదు. ఇంకా ఔషధం ఎప్పుడు తీసుకుంటారు, వీళ్ళు ఔషధం తీసుకుంటున్నారు అని అంటే ఈరోజు కాకపోతే రేపైనా రోగం పూర్తిగా నయమైపోతుంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఔషధం తీసుకుంటున్నారు, తీసుకోవడం తెలిసి ఉన్నవారని గుర్తించండి. బయట ఉన్నటువంటి వాళ్ళు రోగమే ఉందని తెలియదు, ఇంకా ఔషధం ఎప్పుడు తీసుకుంటారు. కామము క్రోధము లోభం నన్ను పట్టి పీడిస్తున్నాయనే విషయమే తెలియదు వాళ్ళకి, ఇంకా వాళ్ళు ఎప్పుడు ఔషధం తీసుకుంటారు. త్రిగుణాలు అనేటువంటి నన్ను బంధిస్తున్నాయనే విషయమే వాళ్ళకి తెలియదు, ఎప్పుడు వాటి నుంచి బయటపడతారు.
జన్మమృత్యు జరావ్యాధి అనేటువంటి దుఃఖ సాగరంలో దుఃఖాలయం అశాశ్వతంలో ఉన్నామనే విషయమే తెలియదు. ఎప్పుడు వాటి నుంచి బయటపడతారు? ఎప్పుడు ఆ జన్మమృత్యు అనేటువంటి సాగరాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తారు? అదే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, తెలుసు. రెండో అధ్యాయం భాష్యంలో ప్రభుపాదులు వారు చెప్తారు, భగవద్గీతలో ఏమంటారంటే, భక్తుడికి ఒక బద్ధజీవుడు ఏ విధంగా బాధలు అనుభవిస్తున్నాడో బాగా తెలుసు అంట. ఎలా అంటే, బై డింట్ ఆఫ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్, అతని యొక్క స్వానుభవం చేత తెలుసు. ఏమిటా స్వానుభవం? తమో గుణానికి గురైనప్పుడు చైతన్యం ఎలా ఉంటుంది, ఆ బాధలు సఫరింగ్ ఎలా ఉంటుంది భక్తుడికి తెలుసు. రజోగుణం ఆవహించినప్పుడు ఆ రజోగుణం చేత ప్రేరేపితమైనటువంటి భౌతికమైనటువంటి కోరికల చేత అప్పుడు చైతన్యం ఎలా ఉంటుంది, అప్పుడు మానసిక స్థితి ఎలా ఉంటుంది, అప్పుడు ఏ విధమైనటువంటి బాధ ఉంటుంది, అది కూడా తెలుసు భక్తుడికి. సత్వగుణంలో ఉన్నప్పుడు సత్వగుణంతో చేసేటువంటి సాధన ద్వారా ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఎంత చక్కగా ఆ సత్వగుణంలో ఉన్నప్పుడు బాగా వినడానికి ఆసక్తి ఉంటుంది, సేవలు చేయడానికి కూడా బాగా ఆసక్తి ఉంటుంది. ఎవరేం చెప్పినా కూడా మనం భగవంతుడి సేవ లభించిందని చెప్పి చేసేస్తూ ఉంటాం. ఆ సత్వగుణంతో ఉన్నప్పుడు ఉండేటువంటి సంతోషము తెలుసు. అంటే ఈ మూడు గుణాల్లో ఉన్నప్పుడు, ఏ గుణంలో ఉన్నప్పుడు ఏ రకమైన పరిస్థితి ఉంటుంది అనేటువంటిది బై డింట్ ఆఫ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ భక్తుడికి తెలుసు. కాబట్టి ఏం చేస్తాడు భక్తుడు? తమో గుణంలో ఉన్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది, రజోగుణంలో ఉన్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది, సత్వగుణంలో ఉన్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది, మూడు కూడా కంపేర్ చేసుకొని తనను తాను ఎక్కువ సత్వగుణంలో ఉంచేదానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం వల్ల ఏమవుతుందంటే, క్రమేపీ రజోగుణానికి తమో గుణానికి ఇచ్చే సమయము శక్తి అనేటువంటివి తగ్గిపోతూ వస్తాయి అన్నమాట. ఈ రకమైనటువంటి అభ్యాసం చేస్తూ భక్తుడు ఏం చేస్తాడు, ఇక్కడ చెప్పారు కదా నిత్యదా ముక్తం, శాశ్వతంగా ముక్త స్థాయిలో ఉండేటువంటి జీవుడు శాశ్వతంగా ఈ త్రిగుణాల్లో బంధించబడిపోతున్నాడు. కారణం ఏంటంటే, ఆ త్రిగుణాలు తనతో ఎలా ఆడుకుంటున్నాయి, తనను ఏ విధంగా బందీ చేస్తున్నాయి అతనికి అర్థం కావట్లేదు. అది భగవద్గీత భాగవతం ద్వారా అర్థం చేసుకున్నటువంటి భక్తుడు మాత్రమే దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో అతను అర్థం చేసుకుంటాడు తమో గుణం ఉన్నప్పుడు ఎలా ఉంది సిచ్యువేషను, రజగుణంలో ఉన్నప్పుడు ఎలా ఉంది, సత్వగుణంలో ఎలా ఉంది. సో నేను సత్వగుణంలో ఎక్కువగా ఉండేదానికి ప్రయత్నం చేస్తే అదే స్థిరమవుతుంది. ఈ లోపల ఆ భక్తుడు ఏం చేస్తాడు, ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా తనను తాను ఈ విధానంలోంచి వైదులకి పోకుండా చూసుకుంటాడు, ఈ మార్గంలోనే ఉంటాడు. ఈ మార్గంలో ఉంటూ దీన్ని కొనసాగిస్తూ ఉండడం చేత అప్పుడప్పుడు కాదులే ఎక్కువ సమయం రజోగుణానికి తమోగుణానికి లొంగినా కృష్ణుడు ఏమంటున్నాడంటే, అతన్ని అపిచేత్సు దురాచారు భజితే మాం అనన్యభాగ్ సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవసితో హి సహా. అతను నా మార్గంలో ఉన్నాడు కాబట్టి దురాచారం, అతని దగ్గర దురాచారం అనేది కనిపించినప్పటికీ కూడా అతడు నన్ను నమ్ముకొని ఉన్నాడు కాబట్టి సాధురేవ సమంతవ్య అతను సాధుగానే చూడు. ఎందుకు అనంటే, ఆ మార్గంలో ప్రయాణం చేసేటువంటి దిశలో ఉన్న అందరం కూడా వెనక ముందు అంతే, కృష్ణుడు చెప్పిన ఉపదేశాలను పాటించే స్థితిలో ఉన్నాం, శాతాలు తేడా అంతే. కొద్దిమంది 5% పాటిస్తే, కొద్దిమంది 10%, 20, 50, 60, 70, 100% కృష్ణుడు చెప్పింది పాటిస్తే, మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః, ఈ త్రిగుణాల నుంచి విముక్తుడు అవుతాడు. అందుకని ఆ దిశలో కృష్ణుడు అదే చెప్తున్నాడు. ఎందుకనంటే, ఎందుకు అతన్ని సాధువుగా పరిగణించాలి అంటే, క్షిప్రం భవతి ధర్మాత్మ, వెంటనే అతను మళ్ళీ ధర్మాత్ముడుగానే నిలబడతాడు, తక్షణమే, ఎక్కువసేపు పట్టదు అతనికి. ఎక్కువసేపు రజగుణంలో తమగుణంలో భక్తుడు ఉండడు, అరే రే ఇది మంది కాదు అని వెంటనే సత్వగుణంలోకి వచ్చి ముందుకెళ్తాడు. భక్తుడు ఏ విధంగా ఈ త్రిగుణాల నుంచి, మాయినం పురుషం గుణాహ, ఎట్లా ఈ గుణాల నుంచి బయటపడతాడు అనేటువంటి విషయంలో ప్రభుపాదులు వారు చెప్తారు, బై డింట్ ఆఫ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్, అతని యొక్క స్వానుభవంతో వాటి నుంచి బయటపడి గురు సాధు శాస్త్ర అనేటువంటి ఆ మార్గాన్ని గట్టిగా పట్టుకోవడం వల్ల వాటి నుంచి బయటపడి తర్వాత
జీవదయం మొదలవుతుంది అతనికి. నేను రజగుణంలో తమగుణంలో ఉన్నప్పుడు నాకే అంత సఫరింగ్ ఉండే, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, కృష్ణ చైతన్య జ్ఞానమే లేదు, వాళ్ళు ఉండేదే రజగుణం తమగుణంలో. నాకు సత్వగుణంలో ఉండడానికి ఇక్కడ బోగులుడని కార్యక్రమాలు ఉన్నాయి, వాళ్ళకి అసలు సత్వగుణంలో రావడానికి ఏ కార్యక్రమం లేదు అని వాళ్ళ మీద దయ కలుగుతుంది. దాన్ని జీవదయ అని వాళ్ళ సఫరింగ్ అర్థమైపోతుంది భక్తుడికి. అర్థం ఏం చేస్తాడు, వాళ్ళకి నామరుచిని నామ సేవని ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఏమి అందుకనే వైష్ణవ సేవ, నామరుచి, జీవదయ ఈ మూడు చైతన్య మహాప్రభు మనకు చెప్తారు. నామరుచిని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి, వైష్ణవులకు సేవ చేయాలి, అలానే జీవుల పట్ల దయ చూపించాలి. అజ్ఞానంతో మగ్గిపోతున్నటువంటి జీవుల పట్ల దయ చూపించాలి. ఇలా ఈ త్రిగుణాల నుంచి బయటపడచ్చు అన్నమాట. దీన్ని అన్నమాచార్య ఆయన భాషలో ఆయన యొక్క సంకీర్తనలో ఎలా చెప్తారంటే, ఈ త్రిగుణాలు అనేటువంటివి అది ఒక రాశి అంట, త్రిగుణ రాశి అంటాడు. త్రిగుణ రాశి అంటే అర్థం ఏంటంటే, ఈ త్రిగుణాలు అనేటువంటివి బద్ధజీవుడితో మాటి మాటికి ప్రమేయం ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు సత్వగుణంలో కాసేపు మాట్లాడాను, బాగానే ఉంది. కాసేపటి తర్వాత వెంటనే రజోగుణానికి లోన ఈ గట్టిగా కామాన్నో క్రోధాన్నో లోభాన్నో చూపించవచ్చు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాపమ విద్యేనం ఇహ వైరేణ. చూపించిన ఈ ఆధ్యాత్మిక జ్ఞానం దేనికి సహాయపడుతుందంటే, మళ్ళీ వెంటనే వెనక్కి రావడానికి సహాయపడుతుంది. ఓ వెయిట్ వెయిట్, ఇది కాదు నా పొజిషన్, ఇది కాదు నా స్థితి, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ యథావిధిగా తన యొక్క ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తూ ఉంటాడు. మళ్ళీ ఎప్పుడైనా తమగుణం అటాక్ చేసింది, ఎందుకంటే త్రిగుణాలు దాడి చేస్తూనే ఉంటాయి. అందుకనే ఇక్కడ ఇదే శ్లోకం భగవద్గీతలో కూడా వస్తుంది, కార్యకారణ కర్తృత్వే ప్రకృతి హేతురుచ్యతే పురుష సుఖ దుఃఖానం భోక్తృత్వే హేతురుచ్యతే. సేమ్ ఇలా శ్లోకం భగవద్గీతలో వస్తుంది. ఏమంటే అక్కడ పురుష సుఖ దుఃఖానం, ఈ జీవుడు సుఖం వచ్చినప్పుడు పొంగిపోతున్నాడు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోతున్నాడు. కారణం ఏంటంటే ఏమి లేదు, చేసే పని కారణం తానే అనుకుంటున్నాడు, అదే కారణం, ఇంక వేరే కారణమేం లేదు. సర్వకారణ కారణం కృష్ణుడని అర్థం చేసుకోలేదు. అందుకనే కార్యకారణ కర్తృత్వే ప్రకృతి హేతురుచ్యతే పురుష సుఖ దుఃఖానం భోక్తృత్వే హేతురుచ్యతే. నేను భోక్తను అనుకుంటున్నాడు కాబట్టి అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే, తను ఆ బాధ్యత తీసుకుంటున్నాడు కాబట్టి అతనే అనుభవిస్తున్నాడు. దీని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం ఏది అని అంటే, అన్నమాచార్య కీర్తనలో చెప్తున్నారు ఏమని, పండెను ఎడమ పాప పురాసి అండని కుడిని పుణ్యపురాసి, పండెను ఎడమ పాప పురాసి అండనే కుడిని పుణ్యపురాసి, కొండను నడుమ త్రిగుణరాసి ఇవి నిండ కుడుచుటకు నిలకడ ఏది, నారాయణాని నామమే గచియిక కోరికలు మాకు కొనసాగుటకు. ఇక్కడ పాపం రాస్తుంది, పండెను ఎడమ, ఒరే ఒరే వీడి పాపం పండింది అంటాం. ఏమి అండనే కుడినే పుణ్యపు రాశి, ఆ పుణ్యపు రాశి వల్ల కొంచెం సుఖము, కొంచెం ఉన్నతమైన జన్మ, కాస్తంత ధనము ఇవన్నీ వస్తే దాన్ని చూసి ఏదో పొంగిపోతూ ఉంటాం. జన్మైశ్వర్య శృత శ్రీభి ఏదమాన మదప్పుమ నైవార్హతి అభిధాతం వై త్వాం అకించన గోచరం. ఉన్నతమైనటువంటి కులంలో పుట్టాను, లేకపోతే బాగా చదువు ఉంది, మంచి దేహ సౌందర్యం ఉంది, లేదంటే ఇంకా ఐశ్వర్య చాలా ధనం ఉంది, ఈ నాలుగిటి చేత ఎవరైతే మదమెక్కి ఉంటారో, ఏదమాన మదప్పుమాన్ నైవార్హత్య విధాతం వై త్వాం అకించన గోచరం, భగవంతుని చూసే అర్హత వాళ్ళకి ఉండదు. ఎందుకంటే ఆయన అకించన, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ నమ్మడానికి వీలు లేవని గుర్తించినటువంటి వాడి యొక్క ఏకైక ఆస్తి కృష్ణుడు.
Edhana yavana putra parijana. Unne kada? Avanni deeni meda namakam pettukokunda Krishnudu meda namakam pettukunda ayana asti. Andukani atla triguna rasi. Triguna rasi ivanni ninda kuduchutaku nilakada edi? Ekkada nilabadte kada? Nilakada ekkada undi? కాసేపు సత్వగుణం, కాసేపు రజగుణం, కాసేపు తమగుణం దాడి చేస్తూనే ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటప్పుడు ఉండే వాళ్ళకి అంత దాడి ఉండదు. రజగుణం, తమగుణం ఎప్పుడో కానీ దాడి చేయవు. ఎప్పుడైనా సాధన బలహీనమైనప్పుడు, సాంగత్యం బలహీనమైనప్పుడు, ఏమి అప్పుడే గురువు సాధు శాస్త్రాలను మర్చిపోయినప్పుడు అప్పుడే దాడి చేస్తాయి. నిరంతరం దాడి చేయవు. అదే ఈ మార్గంలో లేని వాళ్ళకి, భౌతిక వ్యక్తులకి నిరంతరం దాడి చేస్తూనే ఉంటాయి అన్నమాట. అలా దాడి చేస్తూ అసలు వాళ్ళకి తెలియనే తెలియదు వాళ్ళు రజగుణం తమగుణంలో ఉన్నామని కూడా తెలియదు. ఆ ఒంటే ఆ ముళ్ళు నమిలి నమిలి రుచిగానే ఉంటుందండి, రక్తంతో కలిసిపోయి. ఆ విధంగా తెలియనే తెలియదు. సో అందుకనే ప్రభుపాదులు ఎవరు ఏముంటారంటే, ఇక్కడ వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఈరోజు రేపు క్యూర్ అయిపోతారు. ఎవరు? ఆధ్యాత్మిక సాధన చేస్తున్నటువంటి భక్తులు. మీకు రోగం ఉందనే తెలియదే, రోగం ఉందనే డయాగ్నైజ్ గల, ఇంకా ట్రీట్మెంట్ ఎప్పుడు, క్యూర్ ఎప్పుడు? కష్టం. అలా ఈ త్రిగుణాల నుంచి బయటపడే ప్రయత్నం మనం చేయాలి. ఆ ప్రయత్నం ఎలా అంటే, ఏ గుణం ఏ విధంగా మనల్ని బంధిస్తుంది అనేది అర్థం చేసుకుని ఆ గుణాల నుంచి బయటపడేదానికి ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి ఆ ప్రార్థన? జపం టైంలో. నేను ఎక్కువ సత్వగుణంలో ఉండడానికే ప్రయత్నం చేయాలనే ప్రార్థన చేస్తే సాధ్యమవుతుంది. సో ఈ రోజున ఆ ప్రార్థన మనం ఎవరికి చేయాలి? లలితాదేవికి చేయాలి. లలితాదేవి ఆవిర్భావ మహోత్సవకి, లలితాదేవి పుట్టినరోజు ఈరోజు. లలితాదేవి తల్లిదండ్రులు శారద, విశోక, ఆమె యొక్క దేహవర్ణం గోరోచన వర్ణం, వస్త్రవర్ణం నెమలిపించపు వస్త్రవర్ణం, నెమలిపించం. తర్వాత ఆమె నివసించే నికుంజవనం ఏదైతే ఉందో, నికుంజవనం అంటే కృష్ణుడికి సేవ చేసే స్థలం అన్నమాట. నికుంజవనం అంటారు కృష్ణుడికి సేవ చేయడానికి ఒక్కొక్క గోపికికి ఒక్కొక్క నికుంజవనం ఉంటుంది. ఆ నికుంజవనం కూడా భగవంతుణ్ణి ఆకర్షించడానికి, భగవంతుడు వస్తున్నాడు. ఇప్పుడు మీరు కృష్ణాష్టమి అంటే ఎలా మీరు అలంకారం చేస్తారు గుడి అంతా, ఆ విధంగా ఆ నికుంజవనాన్ని కూడా అది ఒక గుడిగా భావించి ఆ గోపికలు అలంకారం చేస్తారు. అట్లా లలితాదేవి నివసించేటువంటి నికుంజవనం మెరుపు, లైట్ మెరుపు వర్ణంలో ఉంటుందన్నమాట. లలితాదేవి వీణ వాయించడంలో ఎంతో ప్రావీణ్యురాలు. రాధాగోవిందులకి నిత్యము తాంబూలు సేవ చేస్తూ ఉంటుంది. అందుకే మనకి సంకీర్తనలో కూడా వస్తుంది కదా, ఏమది, గటియమల తీర్మల దిబోదోహర్ గలే అధరి తులియా దిబో కర్పూర తాంబూలే. ఆ కర్పూరం తాంబూలం సేవ చేస్తుంది లలితాదేవి. లలిత విశాఖాది జత సఖీ వృంద ఆజ్ఞయ కోరీవో సేవ చరణారవింద. లలిత విశాఖ ఆది, ఆది అనంటే ఇంకా విశాఖ ఆది, ఆది అంటే ఇందులేక, రంగదేవి, సుదేవి, సుచిత్ర, చంపకలత, తుంగ విద్య, ఇలా వీళ్ళందరి యొక్క వీళ్ళ బృందం ఆజ్ఞాయ కొరీబో సేవ. వాళ్ళు ఆజ్ఞాపిస్తే వాళ్ళ పాదాలకు సేవ చేసుకునే అవకాశం. అందుకనే లలితాదేవి యొక్క పాదసేవ చేస్తూ ఉండేది ఎవరంటే రూపమంజరి. ఆ రూపమంజరి రూపగోస్వామిగా వచ్చారు. ఆ రూపగోస్వామి ద్వారా వచ్చిన పరంపర కాబట్టి మన యొక్క పరంపరని రూపానుగ పరంపర అని చెప్పి అంటాం. అలా ఆ లలితాదేవి స్వయంగా చైతన్య మహాప్రభు, శ్రీకృష్ణ చైతన్య ప్రభు దాసిరాను దాస సేవాభిలాష కొరే నరోత్తమరస. నరోత్తమ దాస్ ఠాకూర్ కీర్తనలో చెప్తున్నారు, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క దాసులు యొక్క దాసులుగా ఉండాలని ఈ నరోత్తమ దాస్ యొక్క అభిలాష. అయితే మరి లలితాదేవికి అనురాధ అని కూడా పేరు ఉంది. ఎప్పుడు రాధారాణిని అనుసరిస్తుంది,
రాధారాణిని అనుసరిస్తుందంటే అర్థం ఏంటి? రాధారాణిని అనుసరిస్తుంది అని అంటే ఎప్పుడు రాధారాణి వెనకాల తిరుగుతుందేనే, అదే అనుసరించడం అంటే రాధారాణి యొక్క భావాన్ని అనుసరిస్తుంది. లలితాదేవి యొక్క భావం గురించి ఏమని వివరించారంటే విశుద్ధ ఖండిత భావం. విశుద్ధ ఖండిత భావం అంటే భగవంతుడు కృష్ణుడు సేవను స్వీకరించడానికి బృందావన వాసుల దగ్గరికి, గోపికల దగ్గరికి వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే ఆయన ఆలస్యంగా వచ్చినా లేకపోతే ఆ చెప్పినటువంటి ప్రదేశానికి రాకపోయినా వెంటనే కృష్ణుడిని మందలిస్తుంది. కృష్ణ నీ కోసం, నీ యొక్క సేవ చేసుకోవడం కోసం ఇంతమంది ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ సేవకు నువ్వు ఎందుకు రావడం లేదు, వాళ్ళ సేవ స్వీకరించడానికి నువ్వు ఎందుకు రావడం లేదు? ఎందుకంటే నీకు సేవ చేస్తేనే వాళ్ళకి సంతోషం, అంతే కదా. భగవంతుడికి సేవ చేస్తేనే బద్ధజీవుడికి సంతోషం. ఆ సేవ చేయగా చేయగా అతనికి బద్ధ జీవిత స్థితి, త్రిగుణాల చేత బంధితుడైనటువంటి స్థితి ఇది వదిలిపోయి ఏమన్నారు అక్కడ, బధ్నంతి నిత్యదా ముక్తం. ఆ బధ్న స్థితి జీవుడికి వైదొలిగిపోతుంది సేవ ద్వారా, వైదొలిగి అతను ముక్త స్థాయిలో భగవంతునికి సేవ చేస్తూనే ఉంటాడు. అప్పుడు సేవే. బద్ధ స్థితిలో నుంచి ముక్త స్థితిలోకి రావాలన్నా ఈ సేవే మార్గం. ముక్త స్థితిలోకి వచ్చిన తర్వాత ఆ స్థితిలో అలానే కొనసాగాలన్నా సేవే మార్గం. అందుకని ఏమంటారంటే భాగవతాన్ని ఎలా చెప్తారంటే ఇదియే మార్గము, ఇదియే ప్రయత్నము, ఇదియే లక్ష్యము, ఇదియే మోక్షం. ఈ మార్గం మనం అనుసరించాల్సిన మార్గం ఇదే. ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత చేయవలసిన ప్రయత్నము భాగవత మార్గం, భాగవత విదే, భాగవత ధర్మాన్ చెప్తారు కదా ప్రహ్లాద్ మహారాజు, ఏమి కౌమారే ఆచరతే ప్రజ్ఞ ధర్మాన్ భాగవతానిహ. ఇదియే లక్ష్యం, ఈ భాగవతమే లక్ష్యం. భాగవతంలో చివరి శ్లోకం ఏముంది, నామ సంకీర్తన యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణమో దుఃఖ శమనస్తం నమామి హరి. ఇదే లక్ష్యం, నామ సంకీర్తన ద్వారా సర్వ పాపాలని తొలగించుకోవాలి. ఇదియే మోక్షం, చివరికి మోక్షాన్ని చేర్చేది కూడా ఇదే అన్నమాట. అందుకని ఇలా ఇక్కడ అనుసరించడం అనే మాట వస్తుందంటే భావాన్ని అనుసరించడం. అందుకనే రాధారాణి రాధ అని పిలిస్తే రాధారాణిని, లలితాదేవిని అనురాధ అని చెప్పి పిలుస్తారు. అంటే రాధారాణిని అనుసరిస్తుంది. ఎలా అనుసరిస్తుంది? ఉదాహరణ, సేవలో సేవాకుంజ అనే ప్రదేశం ఉంది బృందావనంలో. అక్కడ దుఃఖీ కృష్ణదాస్ అనేటువంటి భక్తుడు సేవాకుంజని చక్కగా చీపురుతో రోజు ఊడ్చి శుభ్రం చేస్తూ ఉంటే అక్కడ కాలిగజ్జె ఒకటి దొరుకుతుంది. ఆ కాలిగజ్జెను చూడగానే ఆయనకి ఆధ్యాత్మిక పారవశ్యం కలుగుతుంది. ఓ, ఇది సామాన్యమైంది కాదని అర్థమైంది. అది స్వయంగా రాధారాణి యొక్క కాలిగజ్జె. రాసనృత్యం చేస్తూ ఉండగా ఆ కాలిగజ్జె అక్కడ పడిపోయింది. రాధారాణి భక్తులను అనుగ్రహించాలనుకుంది, అందుకనే ఆ కాలిగజ్జె అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. ఆమెకు తెలియదా లేకపోతే గుర్తులేందా? ఈయన ఊడుస్తుండగా ఈయనకి ఆ కాలిగజ్జె దొరికింది. రాధారాణి వెంటనే లలితకు చెప్పింది, కాలిగజ్జె లేదు, మళ్ళీ సాయంకాలం కృష్ణుడికి సేవ చేయాలి. ఎలా కృష్ణుడికి సేవ చేయాలి? కీర్తన పాడాలి, నృత్యం చేయాలి. అందువల్ల ఆ కాలిగజ్జె ఉండాలి, తీసుకురా అని చెప్పి పంపిస్తుంది. వెతుకుతూ ఉంటే ఈయన కనిపిస్తాడు. ఇక్కడ ఏమైనా కాలిగజ్జె దొరికిందా అని లలితాదేవి అడుగుతుంది. దొరికింది అంటే అది నాకు ఇవ్వాలి అనేసి, దీని యజమాని ఎవరో తెలియజేస్తే ఆ యజమాని ఎవరో నాకు చూడాలని ఉంది అని చెప్పి అంటాడు. అప్పుడు లలితాదేవి ఎంతో కరుణా స్వభావంతో ఆ దుఃఖీ కృష్ణదాస్ని తీసుకొని వెళ్ళి అక్కడ లలిత కుండ అని చెప్పి ఉంటుంది ఆ సేవాకుంజులోని. ఆ లలిత కుండని అది స్వయంగా కృష్ణుడు తన వేణువుతో త్రవ్వాడు అనమాట. ఎందుకు? ఒకసారి రాసనృత్యం చేస్తుండగా లలితాదేవి బాగా దాహంగా ఉంది కృష్ణ అని అనగానే పిల్లన గ్రోవితో వేణుతో ఆ కుండాన్ని తవ్వాడు కోనేరు. ఆ కోనేరు దగ్గరికి తీసుకెళ్ళి లలితాదేవి ఇతనికి స్నానం చేయించి గోపికగా మార్చి అప్పుడు అతను లలిత దేవి యొక్క అనుగ్రహం చేత గోపికా రూపం తీసుకుంటే అప్పుడు ఆ గోపికా రూపంలో ఉన్నటువంటి దుఃఖీ కృష్ణదాసుని రాధారాణి దగ్గరికి తీసుకెళ్తుంది లలితాదేవి. రాధారాణి అప్పుడు చూసినప్పుడు రాధారాణికి ప్రణామం చేసి దుఃఖీ కృష్ణదాసు ఆ కాళీ గజ్జని చిన్నగా రాధారాణికి ఇవ్వడు,
రాధారాణిని ఈరోజు నేను చూడగలిగాను అంటే లలితాదేవి వల్ల కదా అని చెప్పి లలితాదేవికి ఇస్తాడు. లలితాదేవి రాధారాణికి ఇస్తుంది. చాలా సంతోషించి రాధారాణి ఏం చేస్తుంటే ఆ కాలి గజ్జితోనే నుదుటి మీద తిలకం దిద్ది, ఈరోజు నుంచి నీ పేరు శ్యామ ఆనంద్, ఎందుకని నువ్వు నీ సేవ ద్వారా కృష్ణుడికి ఆనందాన్ని ఇచ్చావు. మన కృష్ణుడికి ఆనందాన్ని ఎలా ఇవ్వగలవు? సేవ ద్వారానే ఇవ్వగలవు. నువ్వు సేవ ద్వారా కృష్ణుడికి ఆనందాన్ని ఇచ్చావు కాబట్టి శ్యామానంద్ అని చెప్పి ఆయనకి పేరు పెట్టి ఆయనకు స్వయంగా రాధారాణి తన యొక్క హృదయం నుంచి కృష్ణుడి విగ్రహాన్ని సృష్టించి ఇస్తుందన్నమాట. రాధారాణి హృదయం సదా కృష్ణుడే కదా తలిచేది, అందుకని ఆ కృష్ణుడిని ఇచ్చి ఈ విగ్రహాన్ని సేవిస్తూ జీవితాంతం నువ్వు సేవ చేయి. ఇప్పుడు ఆ విధంగా లలితాదేవి అనుగ్రహంతో ఈయనకు శ్యామానంద్ అనేటువంటి పేరు, అలానే తిలకం, కొత్త రకం తిలకం ఆయనకు వస్తుంది, ఆ కృష్ణుడి విగ్రహం కూడా లభిస్తుంది. ఆ విధంగా శ్యామానంద ప్రభు ఆ కృష్ణుడి విగ్రహాన్ని సేవిస్తూ ఆ జీవితం అంతా కూడా శ్యామానంద్ ఆ శ్యామసుందరి యొక్క సేవలు అంకితం చేశాడు. కానీ ఆయన జీవితం అంతా కూడా ఎప్పుడు మర్చిపోయింది ఒక్కరిని, ఎవరినంటే లలితాదేవిని. నేను సేవ చేస్తుండగా నా దగ్గరికి వచ్చి నన్ను రాధారాణి దగ్గరికి తీసుకెళ్ళి కృష్ణుడి విగ్రహాన్ని ఇప్పించి ఈరోజు శాశ్వతమైన సేవ చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చింది లలితాదేవి కదా అని చెప్పి లలితాదేవికి ఎప్పుడూ రుణపడి ఉండేవాడు. ఆ విధంగా ఆ రాధా శ్యామసుందర మందిరం బృందావనంలో చాలా ప్రత్యేకమైంది. ఆ మందిరం చుట్టూ 4 ప్రదక్షిణలు చేస్తే ఆ 4 ప్రదక్షిణలు చేసిన వాళ్ళు జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేటువంటి 4 దశల్ని దాటేస్తారు అని చెప్పేసి అక్కడ చెప్తారు. అందుకని ప్రభుపాదులు వారు ఎక్కువగా, చాలా ఎక్కువగా నివసించేది రాధా దామోదర దేవాలయంలో అయినా అదే రోడ్లో ఉంటుంది. రాధా శ్యామసుందర మందిరంలో ఎక్కువగా ఆయన ఉండేవారు, రాధా శ్యామసుందరని ఎక్కువగా చూసేవారు. అందుకనే తాను తర్వాత కాలంలో ఇస్కాన్ మందిరంలో రాధాకృష్ణులు ప్రతిష్ఠించినప్పుడు అక్కడ ఏం పేరు పెట్టారు? రాధా శ్యామసుందర అనే పేరు పెట్టారు. ఎందుకంటే ఆ శ్యామసుందర విగ్రహం స్వయంగా రాధారాణి సృష్టించి కృష్ణుడికి ఇచ్చి శ్యామానంద ప్రభుకి ఇచ్చింది కాబట్టి తన విగ్రహాలకు కూడా ప్రభుపాదుల వారు శ్యామసుందర, రాధా శ్యామసుందర అని పేరు పెట్టారు. రాధా శ్యామసుందర అని పేరు పెట్టడమే కాకుండా లలితా విశాఖ ఇద్దరిని ఆ విగ్రహాలు కూడా పెట్టించారు. ఎందుకని అంటే అక్కడ లలితాదేవి యొక్క ప్రాధాన్యత ఉంది. శ్యామసుందర విగ్రహం రావడానికి లలితాదేవి యొక్క ప్రాధాన్యత ఉంది కనుక అక్కడ లలితా విశాఖ విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. సో దీని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు లలితాదేవి స్వయంగా ఎంతో దయ కలిగి ఉంటుంది. అనురాధ అంటే ఎప్పుడు రాధారాణిని అనుసరించే ఉంటుంది. అది కృష్ణలీలల్లో. మరి చైతన్య మహాప్రభు లీలల్లో లలిత స్వరూప దామోదర గోస్వామిగా వచ్చింది. మరి స్వరూప దామోదర గోస్వామి ఎక్కడున్నాడు? రాధారాణి వెనకాల ఉండాలి కదా. రాధారాణి ఎవరుగా వచ్చారు? గదాధర పండిట్గా వచ్చారు. అప్పుడు గదాధర పండిట్ వెనకాల ఉండాలి కదా. కానీ స్వరూప దామోదర గోస్వామి ఎవరికి అసిస్టెంట్గా ఉన్నారు? చైతన్య మహాప్రభుకి. అదెట్లా? అనురాధ కదా, రాధారాణిని అనుసరించాలి కదా. నేను ఇందాడ అడిగిన ప్రశ్నకి సమాధానం ఇది. అనుసరించడం అని అంటే భావాన్ని అనుసరించడం. ఫాలోవర్ అంటే ఎప్పుడు వెనకాల పడి తిరిగితే ఫాలోవర్ కాదు. అనుసరించడం అంటే భావాన్ని అనుసరించడం. రాధారాణి భావం ఏమిటి? ఈ హరినామాన్ని, కృష్ణ ప్రేమని అందరికీ ఎలా పంచాలి? ఆ భావంతో వచ్చిన వారెవరు? చైతన్య మహాప్రభు. శ్రీరాధేరా భావే గౌరవత హరే కృష్ణ నాం గౌర కోరిలా ప్రచ. రాధారాణి భావంతో వచ్చినటువంటి కృష్ణుడే చైతన్య మహాప్రభు. ఆయన ఏం చేశారు? ఈ హరే కృష్ణ నామాన్ని ప్రచారం చేస్తూనే ఉన్నారు. అందుకని లలితాదేవి స్వరూప దామోదర గోస్వామిగా చైతన్య మహాప్రభు లీలలో వచ్చినప్పుడు రాధారాణి అవతారమైన గదాధర పండిట్ దగ్గర ఉండలేదు. రాధారాణి భావంతో వచ్చినటువంటి చైతన్య మహాప్రభు దగ్గర ఉండి స్వరూప దామోదర గోస్వామి చైతన్య మహాప్రభుకి పర్సనల్ అసిస్టెంట్, అంతరంగిక కార్యదర్శిగా, ఆయన పర్సనల్ సెక్రటరీ, అంతరంగిక కార్యదర్శిగా ఉండి జగన్నాథ్పురిలో విశేషమైనటువంటి సేవ చేశారన్నమాట స్వరూప దామోదర గోస్వామి. చాలా చాలా విషయాలు నరోత్తమ దాస్ ఠాకూర్ల వారు, రఘునాథ్ దాస్ గోస్వాముల వారు చైతన్య మహాప్రభు లీలల గురించి చాలా విషయాలు
ఈ స్వరూప దామోదర గోస్వామి ద్వారానే తెలుసుకున్నారు. ఎందుకంటే స్వరూప దామోదర గోస్వామికి ఒక అలవాటు ఉంది, మహాప్రభుతో జరిగే లీలలన్నీ ఆయన డైరీ రాసుకునేవాడు, తనకుండే సాక్షాత్కారాలన్నీ డైరీ రాసుకునేవాడు. దానిలో నుండి ఈ రఘునాథ్ దాస్ గోస్వామి చైతన్య మహాప్రభు లీలలన్నీ బాగా అర్థం చేసుకొని తెలుసుకొని అవన్నీ చైతన్య మహాప్రభు లీలలన్నీ రఘునాథ్ దాస్ గోస్వామి బృందావనంలో రాధాకుండం ఒడ్డున ఉపన్యాసాల రూపంలో చెప్పేవారు. ఆ ఉపన్యాసాలన్నీ చాలా జాగ్రత్తగా విని నరోత్తమ దాస్ ఠాకూర్ల వారు ఆయన చాలా జాగ్రత్తగా ఉపన్యాసాలు విని వాటిని ఆయన తర్వాత పరంపరకి అందజేశారు. అలా కృష్ణదాస్ గౌరాజ గోస్వామికి చైతన్య మహాపురు లీలలన్నీ తెలిస్తే ఆయన చైతన్య చరితామృతాన్ని రచించారు. ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు, లలితాదేవి స్వరూప దామోదర గోస్వామిగా వచ్చి మహాప్రభు లీలలన్నీ డైరీ రాయడం వల్లనే తర్వాత తర్వాత కాలంలో వచ్చే ఆచార్యులకి మహాప్రభు యొక్క చరిత్ర రాయడానికి అవకాశం ఏర్పడింది. చాలా అంటే ఇప్పుడు చైతన్య మంగళ, చైతన్య భాగవతం, చైతన్య చరితామృతం మూడు ఉన్నాయి. చైతన్య మంగళ లోచన్దాస్ ఠాకూర్, చైతన్య భాగవతం బృందావన దాస్ ఠాకూర్, చైతన్య చరితామృతం కృష్ణదాస్ కవిరాజ గోస్వామి, వీళ్ళందరూ కూడా స్వరూప దామోదర గోస్వామి డైరీ రిఫర్ చేసిన వాళ్ళు. అంటే లలితాదేవి ఆ విధంగా చైతన్య చరితామృతం రచించడానికి కారణమైందన్నమాట. సర్వకారణ కారణం కృష్ణుడే, అదే ఈ అధ్యాయం పేరు. కానీ ఆ సర్వకారణ కారణమైన కృష్ణుడు తన ద్వారా అందరికీ అనుగ్రహాన్ని ఇస్తున్నటువంటి కారణం ఎవరయ్యా అంటే లలితాదేవి. అందుకని లలితాదేవికి మనం పాదపద్మాలకి ప్రార్థన చేయాలి, మనకి ఈ త్రిగుణాల నుంచి బయటపడేటువంటి అవకాశాన్ని ఇవ్వండి. త్రిగుణాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఈ కలియుగంలో ఎలా సాధ్యమవుతుందంటే శుశ్రూషో శ్రద్ధానస్యో వాసుదేవ కథారుచి, వాసుదేవ కథారుచికి రావాలి. ఆ వాసుదేవ కథారుచికి వస్తే తదారజస్తమోభావ కామలోభాదయచే చేత ఏతైర్ అనావిద్దం స్థితం సత్వే ప్రసీదతి. ఈ భాగవతాన్ని వినగా వినగా ఏమవుతుందంటే రజోగుణం నుంచి తమోగుణం నుంచి బయటపడి స్థితం సత్వే ప్రసీదతి, సత్వగుణంలో మనం ముందు స్థితమవుతాం. ఎప్పుడైతే సత్వగుణంలో నిలబడతామో ఏమి అప్పుడు ప్రశాంతంగా ఉండడం వల్ల ఏవం ప్రసన్న మనసు భగవద్భక్తి యోగత భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. ఆ సత్వగుణంలో ఉండడం వల్ల ప్రశాంతమైన మనసుతో భగవంతుని యొక్క భక్తి గురించి చక్కగా ఆలోచన చేసి భగవత్తత్వ విజ్ఞానం, ఆ విజ్ఞానాన్ని జ్ఞానము విజ్ఞానాన్ని పొంది ముక్త సంగస్య జాయతే ముక్తుడయ్యేటువంటి అవకాశం. ఎప్పుడైతే అలా మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు భిద్యతే హృదయ గ్రంథి, హృదయ గ్రంథి అనేటువంటిది తెగిపోతుంది. ఛిద్యంతే సర్వ సంశయ, అన్ని అనుమానాలు పటాపంచలైపోతాయి, సందేహాలన్నీ ఏమి. క్షీయంతే చాస్య కర్మాణి, ఈ కర్మ అనేది ఏదైతే ఉందో జీవుడు కర్మ క్షీణించిపోతుంది. ఇక్కడ చెప్పారు కదా ఏమది కార్యకారణ కర్తృత్వే, ఆ కర్మలు అనేటువంటివి క్షీణించిపోతాయి. అప్పుడు ద్రష్ట ఏవాత్మనీశ్వరే, ఈశ్వరుణ్ణి అంటే భగవంతుణ్ణి స్పష్టంగా చూడగలిగే అవకాశం వస్తుంది. జీవుడిగా నిన్ను నీవు స్పష్టంగా చూసుకునే అవకాశం వస్తుంది. జీవుడి యొక్క నిజస్వరూపం ఏమిటో బోధపడుతుంది. ఏమిటి జీవుడి యొక్క నిజస్వరూపం? జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస. సో నిత్యదాసుడుగా జీవుడి యొక్క నిజస్వరూపం ఏంటి, నిత్య స్వరూపం ఏమిటంటే కృష్ణుడికి సేవ చేయడమే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరి. శ్రీ లలితాదేవి ఆవిర్భావ మహోత్సవకి శీల ప్రభుపాదకి నిజాయి గౌర్ ప్రేమనందే హరి హరి.